ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమం రాష్ట్రంలో గానండి మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో మొన్న 6వ తారీఖు నుంచి గత 4 రోజులుగా ఉదయం సాయంత్రం రెండు పోట్ల ద్వారా ప్రతి డివిజన్లో నేను మా వైఎస్ఆర్ పార్టీ కుటుంబంలోని నాయకులు గానండి కార్యకర్తలు గానండి ప్రతి ఒక్కరు గారా ప్రతి ఇంటికి వెళ్ళి జగన్ మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు గానండి ఏరైతే సంవత్సరంన్నర కాలంలో జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు సంక్షేమ పథకాలన్నీ గారా 90% పైగా హామీలన్నీ గారు మేము నెరవేర్చడం జరిగింది మేము నెరవేర్చిన హామీలన్నీ గారా లబ్ధిదారికి వెళ్ళినయా లేదా ఇంకా ఎవరకన్నా రావాల్సిన వాళ్ళకి ఇంకెవరైనా ఉన్నారా లేదా అని చెప్పిన విధంగా ఈరోజు ఈ పాదయాత్ర మేమందరం గారా తిరగటం ముఖ్యంగా ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏరైతే 3 సంవత్సరాల క్రితం జననేత జననాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు 3600 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఒక కష్టాలు తెలుసుకోవటానికి అన్ని వర్గాల ప్రజలు మహిళలు గానేవండి కార్మికులు గానేవండి రైతులు గానేవండి విద్యార్థులు గానేవండి యువకులు గానేవండి ప్రతి ఒక్కరితో గారా ఈ రాష్ట్రంలో మమేకమై ప్రతి ఒక్కరితో గారా పాదయాత్ర సమయంలో అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల ప్రజలతో కలిసి వాళ్ళ కష్టాలు తెలుసుకుని వాళ్ళ కష్టాలకి ఆధారంగా ఒక మానిఫెస్టో రూపొందించుకొని ఆ మానిఫెస్టోని అమలు చేసిన 90% పైగా హామీలు అమలు చేసిన నాయకులు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పిన సందర్భం చెప్తున్నా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన తూర్పు నియోజకవర్గంలో గనక మనం చూసుకుంటే అమ్మ ఒడి కార్యక్రమంతో తూర్పు నియోజకవర్గంలోనే దాదాపుగా 28,000 మంది మహిళల పేరు మీద ఈరోజు మేము 15,000 రూపాయలతో జమా చేస్తాం జరిగింది అదేవిధంగా విద్యా దీవెన కానివ్వండి విద్యా కానుక కానివ్వండి ఇళ్ల స్థలాలు కానివ్వండి వాహన మిత్ర కానివ్వండి జగనన్న చేరోడి కింద ఎవరైతే నాయి బ్రాహ్మణులు ఉంటారో ఎవరైతే టైలరింగ్ వర్కర్స్ ఉంటారో లేకపోతే ఎవరైతే రజకులు ఉంటారో ఎవరైతే కుల వృత్తులు చేసుకుంటారో ఆ సోదరులకు కానివ్వండి వీళ్ళందరి గారా 10-10,000 రూపాయలు ఇస్తాం జరిగింది అదేవిధంగా మళ్ళీ 2వ విడత కింద మళ్ళీ వాళ్ళందరి గారా వాహన మిత్ర కింద మళ్ళీ ఆటో సోదరులందరి గారు మేము డబ్బులు ఇస్తాం జరుగుతుంది అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత కింద ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరి గారా కుటుంబ పోషణానికి కింద 18,000 రూపాయలు ఇస్తామే కాకుండా వాళ్ళందరితో గారా కిరాణా షాపులు కానివ్వండి లేకపోతే వాళ్ళకి ఏ వ్యాపారాలు అయితే పెట్టుకోవాలో వాళ్ళందరి గారా సంబంధించి వ్యాపారాలు పెట్టుకుని వాళ్ళ కుటుంబ పోషణం చేసుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డిగా ప్రభుత్వం ప్రతి ఒక్కరిగా ప్రోత్సహిస్తాం జరుగుతుంది వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఈరోజు డ్వాక్రా మహిళలకి గతంలో తెలుగుదేశం పార్టీ రుణమాఫీ చేస్తామంటే చేసింది చేస్తామని చెప్పని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి వదిలేసింది కానీ నిజమైన డ్వాక్రా రుణమాఫీ చేసింది ఆసరా పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పని మీరు అందరూ గుర్తు తెచ్చుకోవాలి ఈరోజు ఇన్ని పథకాలు చేస్తున్నా ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా ప్రజల్లో కానివ్వండి అన్ని వర్గాల ప్రజల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే
చిల్లర ఆరోపణలు పని పాట లేక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మేము మాట్లాడితే టీవీలో పేపర్లో పడతాం లేకపోతే సోషల్ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పడతాము అదేదో చంద్రబాబు నాయుడు లోకేష్ ముందు మాకేదో గొప్పగా ఉంటుందని చెప్పిన విధంగా చిల్లర వ్యాఖ్యలు చిల్లర మాట్లాడే విధానం నిజంగా ప్రతి ఒక్కరు గారా ఎంతో తలదించుకునే విధంగా అది మాట్లాడుతున్నారు గతంలో మీరు ఇన్ని కార్యక్రమాలు చేశారా మీ ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన వాగ్దానాలు చూడండి మీరు ఇచ్చిన హామీలు చూడండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు చూడండి ఆయన అమలు పరిచిన హామీలు ఒక్కసారి మీరు బేరీ చేసుకుని మీరు ఒక్కసారి చూడండి ఏ హామీలు అయితే ఆయన ఇచ్చారో ప్రతి ఒక్క హామీని గారు ఆయన నిలబెట్టుకుని కేవలం సంవత్సరాల కాలంలో ఆయన పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఈరోజు తూర్పు నియోజకవర్గం గనక మనం చూసుకుంటే ఈరోజు తూర్పు నియోజకవర్గంలో కృష్ణలంక ప్రాంతంలో కానివ్వండి రాణి గారి తోట కానివ్వండి కృష్ణలంక ప్రాంతంలో వరద వస్తే ఇబ్బంది పడేది ఈ ప్రాంత ప్రజలు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న స్వర్గీయ దేవినేని రాజశేఖర నెహ్రూ గారు ఈ ప్రాంత ప్రజలు ఏదైతే రామలింగనగర్ ఉందో అప్పుడు కంకిపాడు నియోజకవర్గంలో ఉందో ఆ సమస్యని రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి అప్పుడు రిటైనింగ్ వాళ్ళు కట్టాలి ఎందుకంటే కంకిపాడు నియోజకవర్గంలోనే పెద్దపూలి పాక్ కానివ్వండి ఎలంకుదురు కానివ్వండి ఎన్ని గారు ఉండే రిటైనింగ్ వాళ్ళు కట్టాలి అని చెప్పని అప్పుడు ప్రపోజల్ తీసుకొస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు డబ్బులు శాంక్షన్ చేస్తాం జరిగింది దాని తర్వాత దురదృష్టవశాత్తు ఆయన చనిపోవటం దాని తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం తెలుగుదేశం పార్టీలో రిటైనింగ్ వాళ్ళు కట్టినా ఒక్కసారి వరద వచ్చినా మీకు చిన్న ఉదాహరణ సాయిరామ్ కట్ పీసెస్ రోడ్ అని చెప్పని రిటైనింగ్ వాళ్ళు ఉన్న ప్రదేశంలో మొన్న మీడియా వాళ్ళు మీరందరు గారు ఒకసారి వెళ్ళి చూడండి మోకా లోటు దాకా వరద వస్తే నీళ్ళొస్తాం జరిగింది రిటైనింగ్ వాళ్ళు కట్టినా ఎందుకు ఉపయోగం లేకుండా అలా విధంగా ఉంది ఈ కష్టాలన్నీ చూసిన జగన్మోహన్ రెడ్డి గారు 122 కోట్లు ఎవరో చెప్పలేదు ఆయనకి మేమెవరు గారు చెప్పలా ఆయన చూసి ప్రజల కష్టాలు తెలుసుకుని 122 కోట్లు రిటైనింగ్ వాళ్ళు శాంక్షన్ చేస్తాం ఆ రిటైనింగ్ వాళ్ళు గారు మేము పూర్తి చేస్తాం గారు ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం